మీ అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కడికి చదువు సంధ్య కావాలనుకుంటాం, ప్రతి ఒక్కడికి ధనము కావాలనుకుంటున్నాం. కాబట్టి అటు జ్ఞాన సంపద కావాలన్నా, ఇటు ధన సంపదలు వృద్ధి చెందాలన్నా, కుటుంబం బాగా వృద్ధి చెందాలన్నా, గౌరవాదులు ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలన్నా, మీరు ఖచ్చితమైనటువంటి సిద్ధ కలశం. కలశం అనగానే మనకి ఒక చెంబులాగా ఉంటుంది, దాన్ని మనము ఒక తమలపాకులో మామిడాకులో పెట్టి అందులో కొబ్బరికాయని పెట్టి పూజ చేస్తాం. కానీ ఈ నేను చెప్పిన అది ఏదైతే ఉందో ప్యూర్ పంచదారలో తయారు చేయబడుతుంది. దాంట్లోనే ఆకులు, దాంట్లోనే కొబ్బరికాయ ఉంటుంది. స్వస్తికలు ఉంటాయి, చుట్టూ స్వస్తికలు ఉండి సిద్ధ సిద్ధ అని రాసిపెట్టి ఉంటాయి. అంటే నిజంగా కూడా సిద్ధ సంకల్ప. వాస్తవానికి ఈ కలశం ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి సాక్షాత్తుగా అక్కడే ఉంటుందంట, ఐశ్వర్యదేవత అక్కడే ఉంటుంది. ఈ కలశం ఉన్న చోట స్థిరంగానే ఉండిపోతుందంట. అంత మహిమ గలవటువంటి ఈ కలశాన్ని బాగా తెలిసినటువంటి, రహస్యం తెలిసినటువంటి మార్వాడీసు వాళ్ళు వాళ్ళ షాపులను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా బహుసంపన్నవంతులుగా తయారవుతున్నారు. అలాగే వ్యాపారస్తులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇది మీ పూజామందిర్లో కానీ, మీ హాల్లో కానీ ఎక్కడో చోట పెట్టి అనునిత్యం కూడా నమస్కారం చేసుకుని రెండు అగరత్తులు ధూపం వేసి వెళ్ళండి. ఆ రోజు ఫలితాన్ని మీరు చూడండి, ఎంత లాభాలతో మీరు వస్తారో మీకే తెలియదు. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువు కోసం, పరీక్షల కోసం వెళ్ళే ముందు ఒక్కసారి ఆ దానికి నమస్కారం చేసుకుని చక్కని ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ రిజల్ట్ కూడా అలాగే విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ చక్కగా మీకు ఆది అమావాస్య, గురు అమావాస్య వచ్చిన రోజున దీన్ని తయారు చేసుకోవటం మంచిది. లేదా రవి నక్షత్రంలో అమావాస్య వచ్చినప్పుడు కానీ, శని నక్షత్రంలో అమావాస్య వచ్చినప్పుడు కానీ దీన్ని తయారు చేసుకుని ఇంట్లో పెట్టి అనునిత్యం పూజిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. ఇలాంటి రహస్యాంశాలు ఎన్నో ఉన్నాయి మీకు తాంత్రిక గ్రంథాలు, అటువంటివన్నీ కూడా తీసుకొచ్చి మీకు నేను పరిచయం చేస్తున్నాను. మీ కష్టతరమైనా కూడా అవి చేసుకోగలిగితే మాత్రం మీరు చక్కని ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. భారీ వ్యాపారాలు చేసే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది, భారీ కాంట్రాక్టులు చేసే వాళ్ళ ఇళ్లలో ఉంటుంది, భారీ చిత్రాలు నిర్మించే చిత్ర నిర్మాతల ఇళ్లలో ఉంటుంది. మీరు గమనించుకుంటే చూడండి, అద్భుతం. కలశం అంటేనే ఒక శుభం, కలశం అంటేనే ఒక ఐశ్వర్యం, కలశం అంటేనే ఒక అదృష్టం. కాబట్టి ఎటువంటి కలశాన్ని ప్రతి ఇంట్లో ఉండదగ్గ ఐటెం కాబట్టి మీరు ఈ రోజే సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అనునిత్యం పూజించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చరెడ్డి గురువుని.